ఏందబ్బా స్టార్టింగ్లోనే ఇలా వేపాకులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే చూశారు కదా, రెండు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇవి రెండు మన చెవుల్లో ఉన్నాయి కదా. మనం ఒక కొమ్మ తెచ్చుకుంటే వేపాకు కొమ్మ, దానికి ఆకులన్నీ దూస్తే ఇలాగా అన్నీ ఒకేలాగా ఉండవండి ఆకులు. అంటే ఒక కొమ్మకున్న ఆకులు షేప్స్ చూశారు కదా, అదొకలాగా ఇదొకలాగా ఉంది, అందుకు చూపిస్తున్నాను. వీడియోకి కావాల్సినవి వేపాకులు, సీజర్, ఊల్ అండ్ పసుపు కొమ్మలు తీసుకోండి. చెక్క పని చేసే వాళ్ళ దగ్గర ఇలా వేస్ట్గా పడిన చెక్కలు ఉంటాయి, అవి తీసుకుని పైన మూడు మేకలు, కింద ఒక మేక కొట్టించుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా ఒక్కొక్క మేకకి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ పైన మూడు మేకలు ఉన్నాయి కదా, మధ్యలో ఉన్న మేకకి ఇంకా స్ట్రైట్గా కింద ఒక మేక కొట్టించుకోండి. చూసారు కదా, అలా కొట్టించుకోండి. మీకు ఎప్పుడైనా పూలు కట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఈ చెక్కకి మేకులు కొట్టినందుకు, చెక్క కొనుక్కున్నందుకు 40 రూపీస్ అయింది. దారాన్ని ఎలా చుట్టుకోవాలో చూసారు కదా, ఈ విధంగా చుట్టేసుకొని ఇంకా లాస్ట్లో మనం అల్లుకోవడానికి మళ్ళీ థ్రెడ్ అయితే తీసుకోవాలి కదా, అందుకే నేను ఇలా కొలుచుకొని థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. మనం ఎంత లెంత్ అయితే ఈ ప్యాడ్కి లైన్స్ చుట్టుకున్నామో అంతకంటే డబల్ అంటే 2 లైన్స్ తీసుకోవాలి, అందుకే మీకు వీడియోలో అలా చూపించాను. తీసుకున్న తర్వాత నేను చూపించే విధంగా 2 నాట్స్ స్టార్టింగ్లోనే కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే మాల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 2 డిఫరెంట్ షేప్స్లో ఆకులు తీసుకున్నాం కదా, ఒక్కొక్క ఆకుని 5 కానీ 8 కానీ 10 కానీ తీసుకోవచ్చు. అంటే 2 ఆకులు 2 షేప్స్లో ఉన్నాయి కాబట్టి ఒక ఆకు ఎన్ని తీసుకున్నామో 2 ఆకు కూడా అన్నే తీసుకోవాలి. అంటే ఒకటి రైట్ సైడ్లో ఉన్నదేమో అట్లాగా ఒక అయి తీసుకున్నాం అనుకోండి, సపోజ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో అన్నే ఇదే తీసుకోవాలి, అందుకంటే ఎక్కువ తీసుకోవద్దు. చూసారా, మధ్యలో పసుపు కొమ్మ పెట్టి మళ్ళీ మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి. అలా 2 టైమ్స్ వేయండి, నాట్ 2 టైమ్స్ వేస్తేనే స్ట్రాంగ్గా బాగుంటుంది. అర్థం అవటానికి ఇంకోసారి చూపిస్తున్నాను, చూడండి. ఒకే షేప్లో ఉన్నవి 1-8 తీసుకున్నాను, ఇంకో షేప్లో ఉండవి అవి 8 తీసుకున్నాను. రెండింటిని ఇట్లాగా కలిపి దగ్గరికి ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మధ్యలోకి పసుపు కొమ్మ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఇలా ఊల్ని పైకి కిందకి ఇలాగా లైన్స్ చేసుకున్నాం కదా, 2 2 లైన్స్ని డివైడ్ చేసుకొని ఆ 2 2 లైన్స్ మధ్యలో ఇలాగా వాటిని వేపాకు పసుపు కొమ్మని పెట్టేసి ఇలాగ నాట్ వేసుకోవడమే. నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు, ఏమనుకోకండి, మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందో లేదో అని 3rd టైం కూడా చూపిస్తున్నాను. అంటే కొంతమందికి ఇంత క్లారిటీగా చూపించినా కూడా అర్థం కాదు కదా, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇన్నిసార్లు చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి ఒక అదే ఫైనల్ అంటే ఎండింగ్కి వచ్చేసరికి ఒక 5 నాట్స్ వేసుకోండి, 5 ముళ్ళు వేసుకోండి, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. పైన మట్టుకు ఇలా కట్ చేసేసుకోవాలి. కింద అయితే మనం ఇది చూసారా, మేకుకి ఇలా పైకి ఇలాంటివి వచ్చేసిద్ది, మనం కింద కట్ చేసుకోకర్లేదు. మీరు పసుపు కొమ్మలు తెచ్చుకున్నట్టయితే లావుగా ఉండేవి కాకుండా సన్నగా ఉండేవి తీసుకోండి. సన్నగా ఉండే పసుపు కొమ్మలు అయితేనే ఇలా మాల అల్లుకోవడానికి చాలా బాగుంటుంది. పసుపు కొమ్మల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వస్తుంటాయి, అది ఒకటి వంకటగా ట్రింకల్గా, కానీ దానికి మనం ఏం చేయలేము కాబట్టి తెచ్చుకునేదేదో సన్నగా ఉండేవి తెచ్చుకోండి, లావుగా ఉన్నాయి కాకుండా. ఇంకా పైన చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్నాను. హ్యాంగింగ్స్ ఏమో మరీ పెద్దగా పొడవుగా ఉన్నాయని చెప్పేసి కొంచెం షార్ట్ చేశాను. చూసారా, మాల బాగా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగుంది. లుక్ వైజ్ మాల అయితే ఎంత అందంగా ఉందో, గట్టిగా పడ్డాయి నాట్స్. ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క దానికి 2 2 నాట్స్ వేసుకోవాలి, అండ్ ఎండింగ్కి వచ్చేసరికి 5 నాట్స్ కంపల్సరీ వేసుకోండి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా, దగ్గర నుంచి చూపిస్తున్నాను లుక్ ఎంత బాగుందో. అక్కడక్కడ నాట్స్ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి, చూసారా. మధ్య మధ్యలో మనకి ముళ్ళు ఎట్లా వేసుకున్నాము ఆ ముళ్ళు కూడా కనిపిస్తున్నాయి మీకు. ఆ పసుపు కొమ్ములు ఎల్లో, ఈ ఊలు కూడా ఎల్లో అయ్యేసరికి మీకు అర్థం కావట్లేదు.
అందుకే నేను ఇంత దగ్గర నుంచి వేపాకులు చూపిస్తున్నాను. బాగా లేతగా ఉండేవి తెచ్చుకోకండి, ముదురుగా ఉండేవే తెచ్చుకోండి. బాగా లేతగా ఉన్న ఆకులు అనుకోండి సాయంత్రానికి బాగా వాడిపోతాయి. అదే ముదురాకులు అనుకోండి, మనం మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి, అందుకు చెప్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఈ మాల ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి.